గుంటూరు లో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే విధంగా అప్గ్రేడేషన్, తిరుపతికి ఏమో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సహకారాన్ని అందించడం, ఇది రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారం. అదేవిధంగా మౌలిక సదుపాయాల్లో రోడ్లకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. విజయవాడ నుండి మచిలీపట్నం వరకు రోడ్ ఏదైతే ఉందో ఆ బెన్స్ మీద బెన్స్ సర్కిల్ దగ్గర వచ్చేటువంటి బ్రిడ్జ్ తో కలుపుకుని 1470 కోట్లతోటి అది బ్రిడ్జ్ అయిపోయింది. కొంతమేరకు పనులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. గొల్లపూడి నుండి చినకాకాని కృష్ణా నది మీదుగా అక్కడ వంతెన నిర్మాణం కూడా దానిలో అంతర్భాగమే. అదేవిధంగా గొల్లపూడి నుండి గన్నవరం వరకు, మరి దీనికి తోడు అమరావతిని రాజధానిగా గుర్తించి విజయవాడ చుట్టూ రావాల్సినటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉందో దీనిలో గుంటూరు తెనాలికి కూడా గ్రీన్ అలైన్మెంట్ కూడా చేస్తున్నారు. దాంతో కలిపి 20,000 కోట్లు దగ్గరగా దీని అంచనా అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. చిలుకలూరిపేట బైపాస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని 6 వరుసల రోడ్డు చేయటం, 757 కోట్ల రూపాయలతోటి ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గిద్దలూరు నుండి వినుకొండ వరకు 1137 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. నెల్లూరు నుండి కృష్ణపట్నం వరకు 360 కోట్లతోటి అక్కడ 4 వరుసల రోడ్డు చేస్తున్నారు. మరి నాయుడుపేట నుండి కృష్ణపట్నం వరకు 704 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతున్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. NH-71 ఏదైతే ఉందో మొన్నే గడ్కరీ గారు వచ్చారు, దాన్ని కూడా 6 వరుసలుగా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దానికి దగ్గర 1863 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. ఇవి రోడ్లకి సంబంధించి. మౌలిక వసతులు అనేటప్పటికి ఎయిర్పోర్ట్లు చూసాం, అదేవిధంగా రోడ్లను కూడా మనం చూడటం జరిగింది. మరి దీనికి తోడు రైల్వే కనెక్షన్ మీద కూడా ఒకసారి మనం దృష్టి కేంద్రీకరించాలి, ఎందుకంటే మౌలిక సదుపాయాలు అనేటప్పటికీ రైల్వేస్ కూడా వస్తాయి కాబట్టి. నడికుడి నుండి శ్రీకాళహస్తి చిరకాల కల, దాన్ని అక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. అదేవిధంగా జగ్గైపేట నుండి జన్పహాడ్, ఇది కొత్త లైను, 348 కోట్ల రూపాయలతోటి ఈ లైన్ కూడా వేయడం జరుగుతుంది. గుంటూరు నుండి గుంతకల్ వరకు డబ్లింగ్ ఏదైతే ఉందో 3887 కోట్ల రూపాయలతోటి ఈ డబ్లింగ్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. మాచర్ల నుండి నల్గొండ వరకు దానికి 458 కోట్ల రూపాయలతోటి పని ప్రారంభం అయింది. సో ఇవన్నీ చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తన సంపూర్ణ సహకారాన్ని మరి ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తుందో, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి ముందు కూడా నేను ఉంచడం జరిగింది. స్మార్ట్ సిటీగా అమరావతిని గుర్తించి 246 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అమరావతిలో టూరిజం కూడా 70 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. మరి ఇవాళ చెప్పాలంటే అమరావతి నుండి కడప వరకు కూడా కనెక్టింగ్, అంటే కడప మీదుగా బెంగళూరు వెళ్తుంది, అది కూడా 29,000 కోట్ల రూపాయలతోటి అక్కడ రోడ్ నిర్మాణం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. అమరావతి గురించి ప్రత్యేకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అనే విషయానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయానికి ఇది తార్కాణం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున తన సహకారాన్ని ఈ ప్రాంతవాసులకు అందరికీ కూడా అందిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం అందరం బేరీజ్ వేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఒంగోలు, నెల్లూరు, గుంటూరు ఇవన్నీ కూడా తీర ప్రాంతాలే. ఇక్కడ నివసించేటువంటి మత్స్యకారులకి మీరేం చేశారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. వారికి సబ్సిడీ మీద ఇవ్వాల్సినటువంటి మరబోట్లు కావచ్చు, వలలు కావచ్చు, మీరు ఎంతమందికి ఇచ్చారో మత్స్యకారులకి మీరు ఒక లెక్క ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పదే పదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి వారు అంటే వారిని సొంతం చేసుకోవాలి అనేటువంటి భావన.